అస్మద్ అస్మద్గురుభే నమ పరమాచార్య వారితో నాలుగు సంవత్సరాల పాటు అనుబంధం ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన యొక్క అనుభవాలను ఆయన మాటల్లోనే విందాం పరమాచార్య వారి ద్విపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య వారు కాంచీపురంలో అక్కడ ఉండేవారు కాంచీపురం మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో పనిచేయడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో కంచికి వచ్చారు నటరాజన్ అనే ఒక భక్తుడు అది సాధారణమైన చోటు కాదు వాళ్ళ నాన్నగారు మేనమామగారు చెంగల్పేట్లోని శ్రీమఠం ముద్రాధికారి వారి నుండి లెటర్ తీసుకుని కాంచీపురానికి వచ్చారు ఆయన నేరుగా శ్రీమఠానికి వెళ్ళి శ్రీకార్యం శ్రీ సిఎస్ విశ్వనాథన్ అయ్యర్ గారిని కలిశారు అప్పుడు ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరాలు కాస్త పంచి కట్టుకున్నారు బక్క బల్చగా ఉంటారు ఆ నటరాజన్ అన్న ఆయన పరమాచార్య స్వామివారు ముందర నిలబడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాక అప్పటికే మేనేజర్ నుంచి పరమాచార్య స్వామివారికి ఈ నటరాజన్ విషయం తెలిసి ఉండడంతో ఆయన ఎంతో కరుణతో ఉద్యోగానికి ఎప్పటి నుంచి వెళ్తున్నావు ఎక్కడ ఉండబోతున్నావు అంటూ ప్రశ్నలు వేశారు నటరాజన్ని వెంటనే ఆయన ఈరోజు నుంచే ఉద్యోగానికి వెళ్తున్నాను అని ఆగి కాసేపు ఆగారు ఐదు నిమిషాల మౌనం తర్వాత స్వామివారి నుంచి ఆదేశం వచ్చింది ఏమని నువ్వు శ్రీమఠంలోనే ఉండు పాఠశాల సమయం తప్ప మిగిలిన సమయంలో నాతో పాటు ఉండు అని నటరాజన్తో అనేసరికి నటరాజన్ యొక్క ఆనందానికి అవధుల్లేవు ఎంతటి అదృష్టం ఆయనకి కదా ఆయనకి చాలా ఆశ్చర్యం ఆనందం కూడా కలిగింది ఎంతటి అదృష్టమా నాకు ఎంత అదృష్టం ఇచ్చారా మహాస్వామివారు అని సరే ఆయన పెట్టే పరుపు గదిలో ఒక మూల నుంచి ఒక మూల పెట్టుకుని పాఠశాలకు వెళ్ళడానికి తయారయ్యి స్వామివారికి నమస్కారం చేశారు స్వామివారి వెంటనే చెయ్యెత్తి ఆశీర్వదించారు నువ్వు సంతోషంగా ఉంటావు అని సరే ప్రతిరోజు నటరాజుని ఏం చేసేవారంటే ఉదయం ఏడున్నరకి స్కూల్కి వెళ్ళడం సాయంకాలం ఐదు గంటలకి తిరిగి రావడం ఆ తర్వాత అంతా మహాస్వామివారి సేవే రాత్రి సమయాలలో ది హిందూ వంటి న్యూస్ పేపర్లు చదవడం ఇదనమాట ఆయన పని మధ్య మధ్యలో మహాస్వామివారు కనుక ఏదైనా అడిగితే ఆ అడిగిన వాటికి సమాధానం ఇవ్వడం ఒక్కొక్కసారి మహాస్వామివారు ఈ నటరాజం తరగతి గదిలో చెప్పిన పాఠాల గురించి కూడా అడిగేవారు అడుగుతూ భయం భయంగా చెప్పేవారు ఎందుకంటే ఆయనకు రోజు ఒక పరీక్ష కింద ఉండేవారు అనమాట ఎలా చెప్పో పాఠాలు ఏం చేసో అవన్నీ కూడా అడిగేవారు అనమాట సరే ఈ నటరాజన్ ఉద్యోగానికి చేరిన మూడో రోజు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇంటర్వ్యూకి రావాలి అని చెప్పి ఒక లేఖ వచ్చింది అది ఖాదీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి వచ్చినటువంటి ఇంటర్వ్యూ కాస్త ఆశపడ్డాడు నటరాజన్ ఆ ఉద్యోగం మీద ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళిపోవాలని ఉంది తనకి అలాగా ఖాదీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి మరి అలాగ చెప్పాలి మేనేజర్కి చెప్పారు కానీ మహాస్వామివారికి చెప్పడానికి అవ్వలేదు కాస్త చివరికి ఎలాగైతేనే తటపటాయిస్తూ ఆ రోజు రాత్రి మహాస్వామివారికి తనకి ఇలాగా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఒక లేఖ వచ్చినట్టుగా చెప్పారు వెంటనే మహాస్వామివారు తీక్షణంగా చాలా తీక్షణంగా చూశారు రాజన్నే తీక్షణంగా చూస్తూ హఠాత్తుగా కుడిచేయి పైకెత్తి నువ్వు ఇక్కడే ఉండు నువ్వు బాగుంటావు అని అన్నారు అంతే ఆ తర్వాత ఆయన ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు ఆ ఒక్క ఆశీర్వాదమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది పాఠశాల ఉపాధ్యాయునిగా ఎంతో ఉన్నతిని కీర్తిని పురస్కారాలను పొందడానికి కారణం వారి యొక్క ఆశీర్వాదమే ఆ ఒక్క ఆశీర్వాదమే ఇవన్నీ పొందడానికి మూల కారణం అయిందనమాట పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు నాలుగు సంవత్సరాల పాటు వారి దగ్గరే ఉండి ఆయన్ను సేవించుకుంటే భాగ్యం లభించింది ఆయనకి వారి యొక్క ఆప్యాయత ఎంతటి ఆప్యాయత ఎంతటి ప్రేమ ఎంతటి కారుణ్యం అవి మాటల్లో చెప్ప తగునా చెప్పలేం కదా ఎంతసేపు ఆయన్ని నటరాజు నటరాజు అంటూ ప్రేమతో పిలిచేవారు అనమాట రాత్రి తొమ్మిది అయితే చాలు వెళ్ళు వెళ్ళి భోంచేసిరా వర్ట అలాగా ఈ నటరాజన్ యొక్క భోజన వసతి కూడా ఆ శ్రీమఠంలోనే జరిగిపోయేది ఒక్కో రోజు మూడో కాల పూజ రాత్రి తొమ్మిదిన్నరకు మొదలయ్యి పదకొండు గంటలకి ముగిసేది ఆ పూజకి చాలా తక్కువ మంది ఉండేవారు ఆ తక్కువ మందుల నటరాజు కూడా ఒకరు పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి ఇరవై రెండు శంకరమఠం సువర్ణాధ్యాయునికి ఉషోదయం జయేంద్ర సరస్వతి గారు ఆ రోజు మఠాధిపతిగా అరవై తొమ్మిదవ పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకున్నటువంటి రోజుట చూడండి ఇటు మన నడిచే దైవము ఉన్నారు అరవై ఎనిమిదవ పీఠాధిపతి అక్కడ జయేంద్ర సరస్వతి వారు ఉన్నారు అరవై తొమ్మిదవ పీఠాధిపతి అంటే ఇద్దరు ఆచార్యులు కామాక్షి అమ్మవారి సన్నిధికి నడిచి వెళ్తుండగా ఆ చూసే భాగ్యం ఎవరికి కలిగింది నటరాజన్కి కలిగింది అలాగే ఈయన జయేంద్ర సరస్వతీ స్వామి వారికి అనుంగు శిష్యుడిగా కూడా ఉండిపోయారు ఇప్పటికే యాభై ఏళ్ళ నుంచి కూడా పరమాచార్య స్వామివారు జయేంద్ర సరస్వతీ స్వామివారిని ప్రేమగా అలాగే నిష్ఠగా బాధ్యతలు నెరవేర్చే విధంగా తీర్చిదిద్దారనమాట అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఉన్నటువంటి మన పరమాచార్య స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారిని తీర్చిదిద్దారు ఆ రకంగా సమాచార సోమవారితో నటరాజును ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగాయి ఆ అద్భుత సంఘటనలలో మచ్చుకి ఒకటో రెండో మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీమఠం మకాం మైలాపూర్లో ఉంది దర్శనానికి చాలా మంది వచ్చారు పూజ అయిపోయింది పూజ అయిపోయాక స్వామివారే భక్తులకు స్వయంగా తీర్థం ఇస్తున్నారు ఒక మధ్య వయస్కురాలు తీర్థం కోసం చేయి జాపింది చేయి జాపంగానే వెంటనే మహాస్వామివారు అన్నారు ఆ బిడ్డ ఏడుస్తోంది గొలుసు తిరిగిచ్చిరా అన్నారు అని నువ్వు ఈమెతో పాటు వెళ్ళు ఈమెతో వెళ్ళి ఆ గొలుసు తీసుకుని ఆవిడికి ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తిరిగిరా అని ఆదేశించారు ఈ నటరాజునికి చాలా ఆశ్చర్యం వేసింది కొద్ది దూరంలో ఒక ఆవిడ ఒడిలో బిడ్డను పెట్టుకుని ఏడుస్తోంది ఈమెను అక్కడికి తీసుకెళ్ళి గొలుసు తీయించి ఆ తల్లికి ఇచ్చేశారు ఆమె మొహంలో అనంతమైనటువంటి ఆనందం ఈమెను పట్టించింది పరమాచార్య స్వామివారి అని చెప్పి తెలుసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యారు అలాగే మరొక సంఘటన పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది ఇటీవలే పెళ్ళైనటువంటి దంపతులు ఉన్నారు దాంట్లో అతను తపాలా శాఖలో పనిచేస్తున్నారు బహుశా ఒక ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయేమో ఆమెకి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఈ అబ్బాయి హఠాత్తుగా పిచ్చిపెట్టినట్టుగా శ్రీమఠం మొత్తం పరుగెడుతూ ఉండేవారు నలభై రోజుల పాటు పరమాచరణ స్వామివారు అనుగ్రహించిన తీర్థ ప్రసాదాన్ని అతనికి ఇస్తే నయమవుతుందని చెప్పి తెలుసుకొని అతన్ని రోజు పూజకి తీసుకొచ్చేది అతని భార్య పంతొమ్మిదేళ్ల పిల్ల పదిహేను రోజులు గడిచిపోయాయి రోజు నేరుగా చేతిలోకి తీర్థం ఇచ్చే స్వామివారు ఆ రోజు అలా తీర్థం చేతికివ్వకుండా ఆ అబ్బాయి తల మీద ప్రోక్షించి ఇక మిగిలిన భక్తులు ఎవ్వరికీ కూడా తీర్థం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయారు ఆ అబ్బాయి హఠాత్తుగా భార్య దగ్గర నుంచి విడిపించేసుకుని పరిగెడుతూ పరిగెడుతూ రాజువీధిలోకి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి ఎదురుగుండగా ఆమె భార్య కూడా అతన్ని వెంబడించింది చివరికి అతను వెళ్ళిపోయి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నటువంటి బావిలోకి దూకేశాడు అతను ఆపాలంటే ఆమెకు సాధ్యం కాలేదు బాధాకరమైనటువంటి సంఘటన ఆమె కళ్ళెదురు ఉండగా జరిగింది ఆమె రోదనలు మినుముట్ట ఏడుపు ఏడుపు గగ్గోలు గగ్గోలు చేసింది ఇంకా అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చేశారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి బావిలోకి వెళ్ళడానికి ముందే ఆ అబ్బాయి మరణించాడు ఆ రోజు రాత్రి సోమవారం చుట్టూ ఉన్నవారిని చూసి ఆ అబ్బాయి కార్యం అయిపోయిందా అని అడిగారు అంటే కార్యక్రమాలన్నీ చేసేశారా అని అతని జీవన గమ్యం ముగిసిందని చెప్పి తెలియడం వల్లే బహుశా మహాస్వామివారు ఉదయం తీర్థాన్ని ఇవ్వకుండా నెత్తి మీద ప్రోక్షించారనమాట ఆ విషయం ఒక సంఘటన అలాగే మరొక సంఘటన ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ నటరాజన్ ఎంఏ పరీక్షలు రాసి ఫలితాలు విడుదల చేసే రోజున స్వామివారి దర్శనానికి వెళ్ళాడు అనుకోకుండా స్వామివారు పటికి బెల్లం ప్రసాదంగా ఇచ్చారు నటరాజన్కి ఆయన ఏం చెప్పలేదు కానీ సాయంత్రం వచ్చే పత్రిక ధీమైల్లో ఫలితాల్లో ఈ నటరాజు ఉత్తీర్ణుడైనట్లుగా వచ్చింది రాత్రి సోమవారం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు అడుగుతారు ఉత్తీర్ణుడు అయ్యావా అని ఒక్కసారి నిశ్చేష్టుడిగా నిలబడిపోయాడు నటరాజన్ ఇన్ని శక్తులు స్వామివారు తన దగ్గర ఉంచుకుని ఎంత సాధారణంగా సహజంగా ఉంటారో కదా కేవలం వారు కరుణా కటాక్ష వీక్షణ ఒక్కటి చాలు కదా మన సమస్యలన్నీ తొలగిపోవడానికి అంటూ ఆయన ఎంతో ఆనందపడ్డారు నటరాజన్ అలాగా తర్వాత శ్రీ బాలపరియవ అంటే ఇప్పుడు ఉన్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు డెబ్భైవ పీఠాధిపతిగా పట్టాభిషక్తులయ్యే కార్యక్రమాలుగా హాజరయ్యే అవకాశం దొరికింది నటరాజన్కి అంటే చూడండి అటు అరవై ఎనిమిదవ పీఠాధిపతి పరమాచార్య స్వామి అరవై తొమ్మిది జయేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పుడు డెబ్భై విజేంద్ర సరస్వతి స్వామివారు అంటే ముగ్గురు ఆచార్యులకు ప్రియ శిష్యుణ్ణి కావడం అన్నది అది నటరాజన్ యొక్క పూర్వజన్మ పుణ్యఫలం ఇప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆజ్ఞ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తిరువన్నామలై కాంచీ మఠానికి ముద్రాధికారిగా ఉన్నారు ఎవరు ఈ నటరాజన్ పరమాచార్య స్వామి వారికి నాలుగేళ్ల పాటు భక్తితో ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే అప్పటికి పరమాచార్య స్వామి వారు విదేహముక్తులయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఆ నాలుగు సంవత్సరాలు కూడా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన సేవ చేసుకోవడం అన్నది ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమో అది మరిచిపోలేనటువంటి పుణ్యకాలం అండంలో ఎటువంటి సందేహము లేదు అపార కరుణాసింధం జ్ఞానదం శ్రాంతరూపిడం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ము లోకా అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం